పూర్వపు రోజుల్లో ఒక రాజుగారు జీవిస్తుండేవారు. ఆ రాజుగారు ఆ దేశం యొక్క ప్రజలు ఎలాగ జీవిస్తున్నారా అని కనిపెట్టాలని ఒక చిన్న ప్రణాళిక ఆయన రచించాడు. ఎట్లాగా మా ప్రజలు ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు, ఏదైనా సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా వారు ఎలాగ తట్టుకోగలుగుతున్నారు, తన పరిపాలన ఎలాగుందని చూడాలని ఒకరోజు రాజుగారు అనుకుని ఒక మార్గము గుండా అనేక మంది ప్రజలు వెళ్తూ ఉంటారు. ఆ మార్గము గుండా లేక ఆ రోడ్డు మధ్యన ఒక పెద్ద బండరాయిని మధ్యలో పెట్టి ఆ దగ్గరలో ఉన్న ఆ పొదల మధ్యన రాజుగారు వారి యొక్క సైనికులు దాక్కుని చూస్తున్నారు. ఈ దారిమట అడ్డు పెట్టాను నేను ఈరోజు, వారు ఏం చేస్తారా, ఆ అడ్డుని తీసివేస్తారా లేక పక్క నుంచి వెళ్ళిపోతారా అని తను చూస్తున్నాడు. చాలామంది వస్తున్నారు రోడ్డు అమ్మట, నడుస్తున్నారు, ఈ అడ్డును చూశారు బండని అనుకున్నారంట. ఈ రాజుగారు ఏంటి, బుద్ధి లేని రాజుగారు, రోడ్డుకి అడ్డంగా వెళ్ళాలని ఉన్నప్పటికీ ఏ పని చేయించట్లేదు, ఒక్క పని కూడా చేయించట్లేదు, రోడ్డుకి అడ్డంగా అటువంటి రాళ్ళు కూడా ఉన్నాయి అని వాళ్ళు పక్క నుంచి కొంచెం వేరే దారమట వెళ్ళిపోతున్నారు. ఇలాగ చాలామంది నడుస్తున్నారు, చూస్తున్నారు, రాజుగారిని అనుకున్న మాటలు అంటున్నారు. ఈ విషయాలన్నీ వింటే రాజుగారు ఎందుకు వచ్చింది, ఆ రాయి పక్క పెట్టొచ్చు కాదని ఒక్కరు కూడా అనుకోవట్లేదు. మళ్ళా ఇంకొక అతను వచ్చాడు, రాజుగారి దగ్గర పనిచేసే అతను వచ్చాడంట మంత్రి గారు. చూశాడంట, ఏంటో ఇది రాజుగారు ఒక్క పని కూడా చేయించడు, రోడ్డు కడ్డంగా ఇట్లాంటి ఆటంకాలు ఉన్నాయి, అడ్డులు ఉన్నాయి, బండలు ఉన్నాయి, సరే ఏమీ చేయించట్లేదు, రాజుగారు ఎంత సోమరోడు అనుకుంటున్నాడంట అని దాన్ని చూసుకుని తిట్టుకుని పక్క నుంచి వెళ్ళిపోతున్నాడంట. ఇలాగ చాలామంది వెళ్ళిపోతున్నారు, రాజుగారు ఆశ్చర్యపడుతున్నారంట. ఆ ఒక్కడు కూడా రాయి తీసి పక్కన పెట్టట్లేదే. ఈ లోపు ఒక వ్యవసాయదారుడు వస్తున్నాడంట, సైకిల్ మీద వస్తున్నాడు, ఆ బుట్టలో కాయగూరలు పట్టుకుని వస్తున్నాడంట. సరిగ్గా సైకిల్కి అడ్డం వచ్చింది పెద్ద రాయి, అయ్యో రాయి అడ్డుకు వచ్చిందా, ఏం చేయాలి ఇప్పుడు, దీని మధ్యలో ఎందుకుందా అని ఎలాగైనా సరే ఆ సైకిల్ స్టాండ్ వేసి కూరగాయలు పక్కన పెట్టి ఆ బండరాయిని దొర్లించడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. ప్రయత్నం చేస్తే దొర్లించిన బయసాడు, ఆ యొక్క గుర్రపం పెట్టి లేపాడు, మొత్తానికి ఆ బండరాయిని పక్కన పడేస్తాడంట. ఇప్పుడు అనేక మంది సునాయాసంగా వెళ్ళగలరు అని పక్కన పెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆ కాయగూరలు బుట్ట పట్టుకుని సైకిల్ తగిలించుకోలోపు ఆ కింద రాయి కింద ఏదో కనిపించిందంట, ఒక చిన్న సంచి లాంటిది. ఏంటా ఈ సంచి అని వెళ్ళి తీసి చూసాడంట. ఈ విషయానంతా రాజుగారు తన బొట్టలు అక్కడ చూస్తున్నారు, లో నుంచి ఆ యొక్క పొదల్లోంచి చూస్తూ ఉన్నారు. ఈ విషయాలు చూసాడంట, అందులో ఆ యొక్క బ్యాగులో కొన్ని బంగారు నాణ్యాలు ఉన్నాయి. చూసి ఆశ్చర్యపడిపోయాడంట, అక్కడ చీటీ కూడా రాస్తుందంట. అందులో ఏముందంటే, ఈ యొక్క బండరాయిని ఎవరైతే తొలగిస్తారో వారికి ఈ బంగారు నాణ్యాలు తీసుకొచ్చు, తొలగించిన వారికి అని రాయబడి ఉంది. ఈ యొక్క వ్యవసాయదారుడు చాలా సంతోషించాడు, పట్టుకుని వెళ్ళిపోయాడంట. నిజమే, మన యొక్క ప్రయాణంలో మార్గంలో అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి, అడ్డులు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, వాటిని వచ్చినాయి కదా అని వాటిని తిట్టుకుంటూ ఈ నాకే రావాలా, నా తలరాత ఎలాగే ఉందా, నా పరిస్థితులు ఎలాగున్నాయని అనుకుంటానికి వెళ్ళలేదు. వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని తప్పించుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే తప్పించుకు వెళ్ళిపోయారో ఈ బంగారాన్ని ఎవరికి దొరకలేదు. నిజమే, బైబిల్లో కూడా అనేక మంది వ్యక్తులు ఉన్నారు, యోసేపు అని అతను ఉన్నాడు, అనేక ఆటంకాలు వచ్చినాయి, అడ్డులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, తప్పించుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయలేదు, వాటి గుండా వెళ్ళాడు, జయించుకుంటా వెళ్ళాడు. దానియేలు, షటక్, మెషక్, అభిదినగోలు అనే ఈ నలుగురు కూడా అనేక ఆటంకాలు వస్తున్నాయి, కానీ అయ్యో రాజ్య పడిపోయే పరిస్థితులు లేదు, నో కాంప్రమైజ్, వాటిని జయించాలి, అగ్నిగుణం ఉంది, దుంకుతాము తప్ప మేము భయపడము అన్నారు. ఆటంకం వచ్చింది అయినా సరే దాటుకుని వెళ్ళారు, దాన్ని తొలగించుకుంటేనే అద్భుతం జరిగింది. పక్క నుంచి వెళ్ళిపోయి రాజీ పడిపోతే అద్భుతాలు జరగవు. ఇదిగో రాజుగారు చేసిన పనికి అనేక మంది పక్క నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళకి బంగారు నాణ్యాలు దొరకలేదు. ఎవరైతే దాన్ని తొలగించాడో, ఈరోజు దేవుడు నీకు కూడా ఏదైనా ఆటంకం పెడుతున్నాడేమో, ఒక అడ్డు వస్తుందేమో, ఇది ఎలా జయిస్తావా, ఇది లేక తప్పించుకునే మార్గం ఎదుక్కుంటాడా అని చూస్తున్నాడు. నువ్వు తప్పించుకునే మార్గం చూడద్దు, దాని గుండా వెళ్ళాలి. ఆటంకము, అడ్డులు, సమస్య వస్తున్నప్పటికీ వాటిని జయించుకుంటూ వెళ్ళాలి తప్ప పక్క నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దానియేలును దేవుడు దీవించాడు, సమబోళ వేసినప్పటికీ రక్షించాడు, నిన్ను కూడా రక్షించగల దేవుడు యేసుప్రభువారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు విన్న ఈ యొక్క మాటలు నీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేయాలని కోరుకుంటున్నాను. అడ్డులు వచ్చినా ఆగిపోవద్దు, ముందుకే సాగిపో. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ